हाई फ्रेंड्स हेलो एवरीवन मन चैनल कॉम्पिटेटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स एक्सप्लेन जरूरत इंडियन हिस्टरी की संबंधी इंपॉर्टेंट बिट्स चूस्तुन्नाम जातीय अत्यवसर परिस्थिति विधिंपुनु एवरो आमोदिंचारु आंसर इज पार्लमेंट उभय सभलु ఒక నెలలోగా 2/3 మెజారిటీ తో ఆమోదించాలి నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవన్నీ సరైనవే జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకరణం రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి 356 ప్రకరణం ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ప్రకరణం నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన ఎన్ని రోజులలోగా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఇ ఒక నెలలోగా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదం పొందిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి 6 నెలలు అమలులో ఉంటుంది నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితులకు సంబంధించి సరికానివి ఏవి ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి రాష్ట్ర శాసన సభలు రద్దు చేయబడతాయి నెక్స్ట్ ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించారు ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 3 సార్లు ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు ఏవి ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవన్నీ సరైనవే 19వ ఆర్టికల్ లోని 6 స్వేచ్ఛలు రద్దవుతాయి 359 ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా హక్కులను రద్దు చేస్తాడు 21వ ప్రకరణ రద్దు కాదు నెక్స్ట్ దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 1952 సంవత్సరంలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ దేశంలో అంతర్గత కారణాల వల్ల ఎప్పుడు అత్యవసర పరిస్థితిని విధించారు ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి 1975 సంవత్సరంలో దేశంలో అంతర్గత కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితిలో లోక్సభను ఎంత కాలం వరకు పొడిగించవచ్చు ఆన్సర్ ఇస్ బి 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు నెక్స్ట్ బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని ఎన్ని సార్లు విధించారు ఆన్సర్ ఇస్ సి 2 సార్లు విధించారు నెక్స్ట్ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 356 ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు నెక్స్ట్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను ఎంత కాలం కంటే ఎక్కువగా కొనసాగించరాదు ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి 3 సంవత్సరాల కంటే ఎక్కువగా కొనసాగించరాదు నెక్స్ట్ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు విధానసభను రద్దు చేయవచ్చు రాష్ట్రానికి చెందిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి నెక్స్ట్ అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి 18వ భాగంలో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రపతి పాలనను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు ఆన్సర్ ఇస్ సి పంజాబ్ రాష్ట్రంలో విధించడం జరిగింది నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది నెక్స్ట్
ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవేవి కావు. నెక్స్ట్, రాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర పరిస్థితిని ఒక మోసంగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ బిఎన్ రావు. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ గురించి తెలిపే ప్రకరణలు ఏవి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ 315 నుంచి 323 వరకు. నెక్స్ట్, కేంద్ర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత వరకు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. నెక్స్ట్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ సలహా సంఘం. నెక్స్ట్, భారత ప్రభుత్వ భర్తీ విధానమును పరిశీలించిన కమిటీ. ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఇస్ డి కొటారి కమిటీ. నెక్స్ట్, యూపీఎస్సి తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పించింది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ రాష్ట్రపతికి సమర్పించింది. నెక్స్ట్, సివిల్ సర్వీసుల సంస్కరణల కోసం నియమించిన కమిటీలు. ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి పైవన్నీ కొటారి కమిటీ, సతీష్ చంద్ర కమిటీ, అలగ్ కమిటీ. నెక్స్ట్, యూపీఎస్సి సభ్యులను ఎవరు తొలగిస్తారు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏ రాష్ట్రపతి. నెక్స్ట్, పదవీ విరమణ తరువాత యూపీఎస్సి సభ్యులు. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ ప్రభుత్వ పదవులకు అర్హులు కారు. యూపీఎస్సి సభ్యులు యూపీఎస్సి చైర్మన్ గా నియమించబడవచ్చు, రాష్ట్ర పబ్లిక్ కమిషనర్ చైర్మన్ గా నియమించవచ్చు. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును సూచించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఇస్ ఆన్సర్ బి 315వ ఆర్టికల్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? ఆన్సర్ ఇస్ ఆన్సర్ డి అడ్వకేట్ జనరల్ 314. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.